¿Hay alguna sobra? గత 3-4 రోజులుగా రాజకీయ వడగాల్పులు కూడా వేయడం మొదలుపెట్టింది. ప్రధానంగా 3 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి రాష్ట్రంలో చెప్పిన అబద్ధం చెప్పకుండా మోసం చేసిన వాళ్ళనే మళ్ళీ మళ్ళీ మోసాలకు పాల్పడుతూ అధికారంలో కొనసాగుతున్నాడు. నిజాం నవాబులు నిర్మించిన ప్రపంచంలోనే ఒక అత్యుత్తమమైన యూనివర్సిటీని ఇచ్చి ప్రపంచ దేశాలకు మన మేధా సంపత్తిని సరఫరా చేసి తెలంగాణ రాష్ట్ర గొప్పతనాన్ని, తెలంగాణ రాష్ట్ర మేధా సంపత్తును ఇతర దేశాలకు కూడా ఉపయోగపడే విధంగా సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. మేము చాలా ప్రగతి సాధించినము. ఈ ప్రగతి సాధనలో భాగంగా ప్రగతి నివేదన సభ వరంగల్లో నిర్వహించి 16 సంవత్సరాలలో కేసీఆర్ గారు దోపిడీ, కేసీఆర్ గారు కుటుంబ పెత్తనం తెలంగాణ మీద ఏ విధంగా చెలాయించిందో చెప్పుకోవడానికి వరంగల్ సభకు జన సమీకరణ చేయడం అనేది ఈ రాష్ట్రంలో కీలకంగా పరిణమించింది. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జూన్ 2, 2014 తర్వాత తెలంగాణలో చాలామంది ప్రజలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, రైతులకు, దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు తెలంగాణను కోరుకున్న తెలంగాణ ఉద్యమకారులకు, కుటుంబాలలో తమ పిల్లలను కోల్పోయి తెలంగాణ కోసం త్యాగాలు చేసిన అమరవీరుల కుటుంబాలు నిన్న ఒక్కరోజు సంతోషంగా ఉన్నారు. ఎందుకయా అంటే, ఉస్మానియా యూనివర్సిటీ అనేది తెలంగాణలో 4 కోట్ల ప్రజలకు ప్రతీక, 31 జిల్లాలకు సంబంధించిన మారుమూల ప్రాంతాలైన తండాలు, గూడాలు, గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా మొత్తం తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన, నలుమూలలకు సంబంధించిన, వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకోవడం జరుగుతుంది. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ఏదైనా ఒక చర్య జరిగినా, ఒక చర్చ జరిగినా,